చేపాక్ స్టేడియం వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై మూడు పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి నూట ఎనభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు వందల యాభై ఐదు పరుగులు చేసింది దీంతో ఇంగ్లాండ్ జట్టు తొలి రెండు రోజులు భారత్ పై పూర్తి ఆధిపత్యం సాధించింది ఇది ఇలా ఉంటే తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో సుందర్ ను ట్రోల్ చేసిన రిషబ్ పంత్ వికెట్ల వెనకాల నిలబడి బోర్లను ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహ పరిచాడు అలాగే రెండు రోజుల నుంచి వికెట్లు తీయలేక ఇటు పరుగులు ఆపలేక నానా అవస్థలు పడుతున్న టీమిండియా ఆటగాళ్లకు పంతు తన చర్యలతో కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నూట యాభై ఒకటో ఓవర్ ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు జోరూట్ అలాగే పోపులు క్రీజు లో ఉన్నారు అశ్విన్ వేసిన ఓవర్ మూడో బంతి ఫుల్ టాస్ ను తాకుతూ గాల్లోకి లేచింది అయితే బంతి దిశను గమనించిన పంతు క్యాచ్ కోసం వ్యతిరేక దిశలో పరుగులు పెట్టాడు అయోమయంలో ఉన్న పంతు వెనకకు తిరిగి చూసేసరికి అప్పటికే వెనక వైపు పడింది దీంతో లెగ్ స్క్వేర్ లో ఉన్న రోహిత్ శర్మ బంతి కోసం పరిగెత్తగా అప్పటికే రూట్ పోపులు రెండు పరుగులు పూర్తి చేశారు ఈ చర్యలతో టీమిండియా ఆటగాళ్లు మొదట ఆశ్చర్యపోయినా పంతి చేసిన పని నవ్వు తెప్పించింది వాస్తవానికి కాస్త కష్టతరమైన బంతి దిశను గమనించి ఉంటే పంతు క్యాచ్ను అందుకునేవాడు